దసరా విజయానికి సంకేతం చెడుపై మంచి విజయం సాధించిన రోజు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామస్తులు అలాగే జరుపుకుంటారు. కానీ మిగతా వారికి భిన్నం. దేశభక్తిని పెంచేలా చెడుపై మంచి విజయం సాధించిన తీరును అక్కడి గ్రామాల్లో జరుపుకుంటుంటారు. జగదేవ్పూర్ అనంతసాగర్ గ్రామ ప్రజలు దసరా రోజు ఒక చోటికి చేరి డప్పు చప్పుళ్ల మధ్య జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. సిద్దిపేట జిల్లాలో మాత్రమే జరిగే ఈ వింత దసరా అందరినీ ఎంతో ఆకట్టుకుంటోంది. జెండా పూజ తర్వాతే జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. ఒకటి రెండు కాదు, దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ర్యాలీ నిర్వహించి జెండావిష్కరణ ఆనవాయితీని వారు కొనసాగిస్తున్నారు. చెడుపై మంచి విజయం సాధించడంతో దసరా జరుపుతున్నామని, స్వాతంత్రం కూడా అలాంటిదేనని అక్కడి గ్రామస్తులు అంటున్నారు. దసరా పండుగ గురించి బొడ్లోళ్ళు గట్టే చెప్తారు, చాలోళ్ళు బట్ట తెస్తారు, పెద్ద మనిషి జాతులం పెట్టి అభివృద్ధి గురించి మంచిగా జాండను పూజించి పనులను బట్టి ఊరు గ్రామస్తులను పట్టుకొని మంచిగా మాదిగలను తెప్పించి దప్పు సప్పుడు చేసి మంచి ఊరి అభివృద్ధి గురించి మేము అందరం మంచిగా ఉండాలని మా పెద్దల నుంచి ఎగిరేసుకుంటున్నాము. ఇప్పుడు కూడా మేము అలాగనే మేము కూడా జరుపుకుంటున్నాము. మేము మా పెద్దల నాటి నుంచి చేసిన కార్యక్రమం జరుపుతా ఉన్నాము. స్వాతంత్రం వచ్చిన నుంచి అప్పుడు అప్పట మన తాతల నుండి మన ముత్తాతల నుండి ఆనవాయితీగా దసరా రోజు జెండా ఎగిరేసి సాయంత్రం టైంలో జంబికి పోయి పాలపిట్టను చూసి వచ్చి దసరా అందరూ దసరా రోజు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లవేళలా ప్రతి సంవత్సరం జెండా ఎగిరేసి పండుగ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కొత్త బట్టలు కట్టుకొని బతుకమ్మ పండుగ తెల్లారి ప్రతి ఒక్కరు కొత్త బట్టలు కట్టుకొని పండుగ చేసుకుంటారు. అలాగే మన స్వాతంత్రానికి విజయానికి అప్పుడు విజయం మన స్వాతంత్రానికి విజయం వచ్చింది కాబట్టి ఆ విజయానికి సంకేతంగా ఈ దసరా రోజు జెండా ఆవిష్కరణ చేయబడుతుంది. ప్రతి ఒక్క విలేజ్లో జెండా ఆవిష్కరణ చేస్తారు. మా ఊరు అంతసారం మా ఊరిలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరం మా పెద్దవాళ్ళు ఆనవాయితీ నుంచి జెండా పండుగ చేస్తున్నాం. దసరా సందర్భం బట్టి జెండా సందర్భం చేస్తున్నాం. ఇదే జెండా ఆవిష్కరణను విజయవంతం చేసేందుకు గ్రామస్తులు పనులను పంచుకుంటుంటారు. ఇక్కడ గద్దెను ఒక సామాజిక వర్గం సిద్ధం చేస్తోంది, మరో సామాజిక వర్గం జెండా కర్రను సిద్ధం చేస్తోంది. ఇటు మరో సామాజిక వర్గం జెండా కర్రకు రంగులు అద్దుతోంది. మరొకరు మూడు రంగుల వస్త్రాన్ని తీసుకొస్తే ఇంకొకరు జెండా కుట్టి సిద్ధం చేస్తారు. అంతా సిద్ధమయ్యాక అన్ని సామాజిక వర్గాలు కలిసి జెండాను ఆవిష్కరిస్తారు. విజయానికి సూచిక జాతీయ జెండానే అని తాము నమ్ముతామని గ్రామస్తులు చెప్తున్నారు.